Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Rashtra Pratipaksha Nayakudu Chandrababu Naidu. Illu kalite pelalu erukuneatuvanti oka samithu undi. Illu kalite pelalu erukune samithu undi. Itivala kurisinatuvanti akala varshala valla రైతులకు కొంచెం ఇబ్బంది వచ్చినటువంటి వాట వాస్తవం. దీనికి ఒక షో నిర్వహించాలని తను బయలుదేరాడు. నేను షో అని ఎందుకు అంటున్నానంటే, ఈ రాష్ట్రంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి గడిచిన 14-19 మంది 5 సంవత్సరాల పాలనలో రాష్ట్ర ప్రజల్ని అత్యంత దారుణంగా వంచించినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో ప్రజల చేత తిరస్కరింపబడ్డ వ్యక్తి. ప్రజల కష్టం వచ్చినప్పుడు కనపడనటువంటి వ్యక్తి. ఇవాళ తనకు ఏదో మీడియా బలం ఉందని ఈనాడు ఆంధ్రజ్యోతో TV5 ఇటువంటి పత్రికలు టీవీ ఛానల్ యొక్క బలాన్ని చూపించడం కోసం అటు వారు చూపిస్తున్నారు కనుక తను వేసిన వేషాన్ని ప్రజలు చూస్తారనేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. పూర్తిగా అటర్ ఫ్లాప్. ఏం చేద్దనంటే నేను ఉదయం నుంచి కూడా పరిశీలిస్తున్నాను. ప్రతిపక్ష నాయకుడు అలాగే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. రామచంద్రపురం వస్తే నీ వెనకనున్న వాళ్ళే ఎంతమంది? 2 జిల్లాల నాయకులను రప్పించావు. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కారు వేసుకొచ్చినా కూడా, కారుకు 5 గురు వచ్చినా కూడా కనీసం నీ వెనక 200 మంది లేరు. అందులో నీ సెక్యూరిటీ, మా మీడియా సోదరులు అందరూ కలిస్తే నువ్వు చూపించే సినిమాలో 200 మంది కనిపించలేదు. అంటే ఉదయం ఒక వేషం వేసావు, పాపం విచారం. మధ్యాహ్నం ఒక వేషం వేసావు, అక్కడ నువ్వు మాట్లాడినటువంటి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా నేను ఉటంకిస్తూ ఉన్నాను. నేను ఇక్కడ శాసనసభ్యుణ్ణి, నువ్వేమంటావు? ఏడయా మీ శాసనసభ్యుడు అన్నావు. నాయనా, 1వ తారీఖున వర్షం వస్తే నీ నాయకుడు ఎవడు కనపడలా, నీ కార్యకర్త ఎవరు కనపడలా. ఇదిగో చూడు, 1వ తారీఖున ఎక్కడైతే కోతలు కోసినటువంటి రైతులు ఉన్నారో వారికి ధాన్యపురాశుల దగ్గరకు వెళ్ళి వెంటనే నేను మంత్రిని వెంటనే అధికారులను అప్రమత్తపరిచి ఏ రైతు కూడా ఆందోళన చెందొద్దని చెప్పి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొంటారు. వర్షాల వల్ల ఎక్కడ తడిసినా, కలర్ చేంజ్ అయినా, మొలక మొలిసినా కొనే బాధ్యత మాది అని చెప్పాను. 1వ తారీఖు, 4వ తారీఖు, 3వ తారీఖు నీ నాయకులు ఎవరు కనపడలేదే? ఏడయా మంత్రి ఎక్కడున్నాడు అంటే, నువ్వు మరో ప్లాప్ షో. నేను తిరిగాననేది నా రైతులకు తెలుసు, నేను తిరిగిన విషయం నా ప్రజలకు తెలుసు, నీ నాయకులకు తెలియదు. పాపం ఇంట్లో ఉన్నారండి, ఇంట్లో ఉండి నీ దగ్గర ఏదో ఒక అబద్ధం చిట్టి రాసిస్తే అని చదివేస్తున్నావు. ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. వాస్తవం కాదు, ఇక్కడే నీ ఫ్లాప్ ప్రారంభమైంది. నువ్వేదైతే మమ్మల్ని కామెంట్ చేసావో ఆ కామెంట్ ద్వారా. ఇంకో మాట అన్నావు నువ్వు, ఏంటయ్యా మీ మంత్రి కాలు పట్టుకుంటాడన్నావు. ఒక్కటి, చంద్రబాబు నాయుడు, నీకులాగా కృతజ్ఞతాహీనుణ్ణి కాదు నేను. నా కులంలో గొప్పవాడు చనిపోతే తాను నా కుటుంబానికి కలిగిన నష్టాన్ని పూరించినటువంటి నా నాయకుడి దగ్గర వంగానయ్యా, నా నాయకుడి దగ్గర వంగాను. నీకులాగా పిల్లనిచ్చి ఆశ్రయం ఇచ్చి రాజకీయ జీవితం ఇచ్చి వస్తే రాత్రి పొడి చేసావే, నీకులాంటి కృతజ్ఞతాహీనుణ్ణి కాదు. నువ్వు పదే పదే మాట్లాడుతూ ఉన్నావు. ఒక్కటి చంద్రబాబు నాయుడు, నేను ఇంకోటి చెప్తా ఉన్నాను. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు వచ్చినప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి నువ్వు? వాళ్ళకు ఓదార్పు ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడిగా. అది నువ్వు చేయాల్సిన పని. నువ్వేమంటున్నావు? రైతులను పదే పదే చూశాను ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఆత్మహత్యలు 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 అంటున్నావు. అంటే
రైతు సుఖంగా ఉండటం నీకు ఇష్టం లేదు. కారణం, నువ్వు వ్యవసాయం దండగన్నటువంటి ఒక చరిత్రహీనుడివి. వ్యవసాయం దండగన్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉచితంగా విద్యుత్ ఇమ్మనంటే ఏమన్నావు? తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నావు, బట్టలు ఆరేసుకోవాలని హేళన చేసావు. ఏ అదే నోట, నీ నోటే ఉచిత విద్యుత్ గొప్పదని చెప్పించాడు రాజశేఖర రెడ్డి. అది ప్రభుత్వాలకు ఉన్నటువంటి గొప్పతనం. రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు కామెంట్ చేస్తావు అన్నావు, అసమర్థుడట. నీకు లాంటి వాడు కాదు, అసమర్థుడు అంటున్నావు. సమర్థుడు కనుకే నిన్ను, నీ కొడుకుని అందరి కాళ్ళు పట్టిస్తున్నాడు. సమర్థుడు కనుకే పవన్ కళ్యాణ్ కాళ్ళట్టుకుంటున్నావు, నిన్న రజనీకాంత్ కాళ్ళట్టుకున్నావు, నీ కొడుకు వెళ్ళి ఎవరెవరినో కాళ్ళట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది సమర్థత, ఇది జగన్మోహన్ రెడ్డి సమర్థత అనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎస్, అహంభావి అన్నావు. ఎస్, ప్రజలకు చేయటానికి అతను అహంకారంతో పనిచేస్తాడు. నా ప్రజలు నేను అనేటువంటి సమర్థనీయమైనటువంటి పాలకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నీకు తెలుసా, ఈ రాష్ట్రంలో రైతుల గురించి కానీ, రైతు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ, వాటిని తొలగించడానికి నువ్వు ఎప్పుడైనా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకున్నావా? లేదే, తీసుకొని నువ్వు ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ రాష్ట్రంలో రైతుల కోసం ఆర్బీకే కేంద్రాలను తీసుకొచ్చాడు. ఆర్బీకే కేంద్రాలు వెళ్ళి చూడు, ఈ క్రాప్ బుక్ చేస్తున్నాడు. ఏ రైతు ఏ పంట ఏ సమయంలో వేశాడు, ఎంత ఈళ్ళు వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నాడు. నువ్వు వచ్చంటావు రైతులకంట, పండినటువంటి పంట ఏం చేస్తావో చెప్పు, ఏం చేస్తావో చెప్పు, సాయంత్రం చెప్పు అంటున్నావు. నువ్వు నిన్న చూడలేదా, ముఖ్యమంత్రి సమీక్ష చేసి ఈ రాష్ట్రంలో ప్రతి రైతు పండించిన గింజను కొనాలని చెప్పినటువంటి మాట నువ్వు వినలేదా? 50-60 బస్తాలు పండింది, కారణం ఎవరయ్యా? ముఖ్యమంత్రి కాదా? జూన్ 1వ తారీఖున వాటర్ రిలీజ్ చేసి ఆ రోజు సైక్లోన్ ఎస్కేప్ అయ్యారు రైతులందరూ. సార్వా పంట ఇవాళ దారువా ఎర్జిలీగా వేశారు. వాళ్ళకి ఎక్కడా విత్తనాల్లో నకిలీ లేవు, ఎరువుల్లో నకిలీ లేవు. సకాలంలో నీరిచ్చాడు, సకాలంలో సేంద్రీయ ఎరువులు అందించాడు. ఇవన్నీ వచ్చిన తర్వాత పంట గొప్పగా పండింది. కానీ నువ్వు చాలాసార్లు అంటావు కదా వర్షాలను ఆపేస్తావు, అనువే ఉన్నా. వర్షం వచ్చింది, వర్షం వచ్చిన తర్వాత తడుస్తుంది, వర్షం వెలిచిన తర్వాత అంటే వర్షం తగ్గిన తర్వాత ఎనిమినేషన్ స్టార్ట్ చేస్తారు. అది ప్రక్రియ. కనీసం 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఆఖరీ సజ్ఞానం లేదా నీకు? ఎనిమినేషన్ చేసి ఇవాళ మా ప్రభుత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆర్బీకే కేంద్రాల్లో ఎన్యూమినేట్ అయినటువంటి ప్రతి ఎకరా భూమి అక్కడ సోషల్ ఆడిట్కి పెట్టి అభ్యంతరాలుంటే తెలియజేయమని, వాళ్ళకి కలిగినటువంటి నష్టాన్ని తీరుస్తానన్నా. రామచంద్రపురం వచ్చావు, ఏ రైతునన్నా అడుగు నీకు రుణం ఉన్నవాడిని. ఒక్కోడికి గత సంవత్సరంలో పంట నష్టం వస్తే 10 లక్షలు 10 లక్షలు 20 వేలు 10 లక్షలు 40 వేలు కూడా వచ్చినటువంటి రైతులు ఉన్నారే. కౌలు రైతు మీద ప్రేమ వచ్చిందా నాయన నీకు? నీవు రైతు పాలనలో ఉండగా ఏ రోజైనా రైతు గురించి పట్టించుకున్నావా?